బుల్టెన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా న్యూజివీడు మండలం బత్తులవారిగూడెం టీడీపీ సభలో అపశృతి చోటు చేసుకుంది. బస్సు యాత్ర సందర్భంగా శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన సభా వేదిక కుప్పకూలింది. దీంతో టీడీపీ నేతలు నిమ్మకాయల చినరాజప్ప, చింతమనేని ప్రభాకర్, పితాని సత్యనారాయణ ఇతర నేతలు కింద పడిపోయారు. స్టేజీపై చినరాజప్ప ప్రసంగిస్తుండగా ఒక్కసారి బలమైన ఈదురుగాలు వీయడంతో వేదిక కుప్పకూలిపోయింది. ఈ హఠాత్ పరిమాణానికి అక్కడ ఉన్నవారు దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే స్పందించిన ఇతర నేతలు కార్యకర్తలు పడిపోయిన వారిని పైకి లేపారు. మాజీ ఎంపీ మాగంటి బాబు కాలుకు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో గాయపడిన వారికి ఆసుపత్రికి నుంచి చికిత్స అందిస్తున్నారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అయ్యి బాబు ఏమి పది గంటల పోతున్నాం, కరెంట్ బిల్లు గంటల పోతున్నాం, నిత్యావసర ధరలు ఇప్పుడు కొట్ల పోతున్నాం. ఏలూరు జిల్లా న్యూజివీడు మండలం బత్తులవారిగూడెం టీడీపీ సభలో అపశృతి చోటు చేసుకుంది. బస్సు యాత్ర సందర్భంగా శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన సభా వేదిక కుప్పకూలింది. దీంతో టీడీపీ నేతలు నిమ్మకాయల చినరాజప్ప, చింతమనేని ప్రభాకర్, పితాని సత్యనారాయణ ఇతర నేతలు కింద పడిపోయారు. స్టేజీపై చినరాజప్ప ప్రసంగిస్తుండగా ఒక్కసారి బలమైన ఈదురుగాలు వీయడంతో వేదిక కుప్పకూలిపోయింది. ఈ హఠాత్ పరిమాణానికి అక్కడ ఉన్నవారు దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే స్పందించిన ఇతర నేతలు కార్యకర్తలు పడిపోయిన వారిని పైకి లేపారు. మాజీ ఎంపీ మాగంటి బాబు కాలుకు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. నమస్కారం. ఈరోజు భవిష్యత్తుకు భరిస్తా అనే కార్యక్రమంలో భాగంగా మరి గత మూడు రోజులుగా కూడా మూడు నియోజకవర్గాలు ఏలూరు జిల్లాలో కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈరోజు నూజివీడు మరి నియోజకవర్గంలో మధురమైన వెంకటరావు యొక్క నాయకత్వంలో సభ జరుగుతూ ఉండగా అనుకోకుండా విపరీతంగా గాలి వచ్చి వెనకాల ఏదైతే ఫ్లెక్సీ సపోర్ట్ ఉందో ఆ ఫ్లెక్సీ సపోర్ట్ గాలి వల్ల ఆ స్టేజ్ నెమ్మదిగా పక్కకు వరడం జరిగింది. ఎవరికి ఏ విధమైన ఇబ్బంది కూడా లేదు. ఒకళ్ళిద్దరికి మా సోదరులకి మా పుల్లనాయుడని బేమడోలు ఎక్స్ మరి మార్కెట్ యాడ్ చైర్మన్ అతను గడ్డానికి కొద్దిగా దెబ్బ తగిలింది తప్ప అందరం ఆల్ ఆర్ సేఫ్. ఎవరికి ఏ విధమైన ఇబ్బంది లేదు. దేవుడి దయ వల్ల అందరం కూడా ఎవరు వెళ్ళాలి డిస్పర్స్ అవుతున్నాం బాబు. దీనివల్ల అపోహలో అపసాల ఆందోళన కూడా పడవద్దని చెప్పి మా కార్యకర్తలందరికీ కూడా మీ ద్వారా తెలియజేస్తాం. రైట్ కూడా నమస్కారం. ఈరోజు భవిష్యత్తుకు భరిస్తా అనే కార్యక్రమంలో